రాష్ట్ర రాజకీయాలపై మీడియాతో కేటీఆర్ షిట్ షాట్ అవు షిట్ షాట్లో బిస్కెట్లు తిన్నావా సారు షాయిదా అయినవా ఎంత ఖర్చయింది అంటే షిట్ షాట్లు లేకపోతే సమీక్షల పేరుతో మీరు ఇచ్చే బిల్లులు లచ్చలు లచ్చలు ఉంటున్నాయటగా ఒక్కొక్క బిస్కెట్ ప్యాకెట్ రెండు వందలు నూట యాభైలు గట్లుంటున్నాయటగా మీరు తినేయి గంత కాస్ట్లీ బిస్కెట్లతో షిట్ షాట్ మంచిగా నడిచిందా లేదా అని అడుగుతున్నా కాళేశ్వరం పంపు హౌజ్ను మునగడం జీతాలు లేట్ కావడం సర్వసాధారణమేనని కామెంట్ కాదా మరి ఇక వరదలు వచ్చినాక మునుగుతూనే ఉంటాయి జీతాలు అన్నాక సర్కార్ను బట్టి నాలుగు రోజులు గటు గిటు అవుతూనే ఉంటుంది ఇవన్నీ పెద్ద సమస్యలు అన్నట్టు ఏదో బిస్కెట్ తిన్నవా షాయ్ తాగినవా పోయినవా అన్నట్టు లేకుండా క్వశ్చన్లు వేస్తే మా ఆన్సర్లు గిట్ల కాకుంటే ఎట్లుంటాయి చెప్పుండి ఏ రోజైనా సరే సమస్యను సమస్య అని మేము ఒప్పుకున్నావా దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పిన హారే దళితుడు ముఖ్యమంత్రి కావడం కంటే ఉద్యమకారుడైన కేసీఆర్ఏ ముఖ్యమంత్రి కావడం గొప్ప అని చెప్పినరు అని చెప్పినాం ఒప్పుకున్నారా లేదా నా మాట విన్నారు మా అదే అంటే నా మాట అంటే నా మాట కాదు అయ్యో కేసీఆర్ సార్ మాట ఇది ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టిండ్రు ఇక దళితులకు మూడెకరాలు అనగానే హా అబ్బా మూడెకరాలు అనుకున్నారు మూడెకరాలు నీకు భూమి ఏడు ఆలోచిద్దాం ఆగండి అనగానే హావ్ మా సార్ చెప్పిండంటే నిజమేనని గమ్మునున్నారా లేదా పోడు భూములను గుంజుకొని ఇక మీ అందరికీ పోడు భూములు పట్టా ఇస్తా ఒక సట్టం చేసిన అని చెప్పంగానే అబ్బా సట్టం వచ్చిందంటే మా కట్టాలు తీరిపోయినట్టే అనుకున్నారు ఇంకా సట్టం అమలు కాకుండా రోజు కటకటాల పాలవుతుంటే మా సార్ చేస్తాడు కదా అని చూస్తూ ఊరుకున్నారా లేదా నీళ్ళు గా నీళ్ళకు సంబంధించి ఏ ఫైదా ఉంది అని చెప్పమంటే ఎండాకాలంలో వాటర్ ట్యాంకులు దర్శనమిస్తాయి వానాకాలంలో పడవలేసుకొని తిరుగుతాం గివి తప్ప ఇంకేమైనా మారిందా అని ఏ రోజైనా అడగగలిగినరా అడుగుతారా ఇక నియామకాలు ఇంటింటికి ఒక ఉద్యోగం అని చెప్పి ఉద్యోగాలు ఏడున్నాయి ఏడున్నాయి ఇంటింటికి ఒక ఉద్యోగం అంటే సాధ్యం అధ్యక్ష గంత మాత్రం సోచయించరా అరే రియల్ ఎస్టేట్ దగ్గర ఇటుకలు మోయడానికి పక్క రాష్ట్రాల నుంచి జనం వస్తారు గిడ ఒడ్లు చేయడానికి కూలోల కోసం పక్క రాష్ట్రాల నుంచి జనం వస్తారు గవన్నీ చేసుకోవాలి అధ్యక్ష ఉపాధి కూడా ఉద్యోగమే అధ్యక్ష అని చెప్తే మాట తప్పినప్పుడు ఏమన్నా ఊరుకున్నారా ఊరుకోలేదా ఊరుకున్నారు కదా ఏం చేసిండ్రు ఇక నిరుద్యోగ భృతి అని ఎలక్షన్ల ముందుకు చెప్తే అబ్బా ఇక సెల్ ఫోన్ రీఛార్జికి అయ్యి అడిగవసరంలే సినిమా పోవాలంటే అవ్వని అవసరంలే అది సంకలు గుద్దుకొని నిరుద్యోగ భృతి పేరుతో ఒక్కొక్కళ్ళకు లక్షకు పైగా అప్పుబడ్డ ప్రభుత్వ మాట ఏడున్నాయి డబ్బులు అంటే గమ్మునుండలే పదహారు వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని నాలుగు లక్షల పైచిలకు అప్పుల కుప్పగా మారుస్తే అది అభివృద్ధి కోసం అభివృద్ధి చెందాలంటే అప్పు చేయాలి అధ్యక్ష అన్నప్పుడు గమ్మునుండలే ఇక మద్యపానం అనే దాంతో మా ఆడబిడ్డలు ఎంత కష్టపడుతన్రు ఎంత కష్టమైతుంది అని ఆలోచించి ఆలోచించిన మహానుభావుడు బెల్ట్ షాపుల పేరుతో కూడా రాజ్యం వెళుతుంటే బెల్ట్ షాపుల మీద దాడి చేసిన వాళ్ళ మీద బెల్ట్ షాపులు తీసేయాలన్నోళ్ళ మీద నాన్ బైలబుల్ కేసులు పెట్టినప్పుడు గమ్మును ఉండాలి ఇక ఈరోజు ముప్పై ఆరు వేల కోట్ల బెల్ట్ షాపులు సారీ మంచం ద్వారా సంపాదించుకుంటూ రాష్ట్రంలో అడుగు ముందు పడాలంటే మందుబాబులం మేము మందుబాబులం అనుకున్న వాళ్ళు వెనక జరుగుతున్నప్పుడు ఊకోలే గిట్లా మస్తు చెప్తాం మస్తు జరుగుతుంటాయి సూషీ చూడనట్టు ఉండాలి ఒక ఇంట్లోనే అనేక సమస్యలు వస్తాయి గింత పెద్ద రాష్ట్రం ఏదో అవసరం ఉన్నప్పుడు ఇటు అవసరం తీరినప్పుడు అటు అని మాట్లాడతాం గవన్నీ ఏదో పెద్ద ఇష్యూ అయినట్టు నేనేదో ఒక షిట్ షాట్ పెట్టి నాలుగు ముచ్చట్లు చెప్దామని వస్తే జీతాలు ఎప్పుడు ఇస్తారు గా ప్రాజెక్ట్లో ఎందుకు మునిగినాయి అంటే గిట్టాంటి మాటలు రాకపోతే ఏమొస్తాయి ఏదో రాజకీయాలను అదే ఏమంటారు డైవర్షన్ పాలిటిక్స్ అంటే మళ్ళింపు సమస్య ఒక దగ్గర ఉంటే మాట ఇంకోవైపు తీసుకెళ్ళి ముచ్చట పెడతారు చూడు మన ఊళ్ళలో చెప్తారుగా అరే వీడికి ఏందో వీడికి సమాధానం చెప్పడం రావట్లేదురా అందుకే మాట మారుస్తాడు చూడు గినాయలుగాడని అగు గలాంటి రాజకీయాలు చేస్తానని సోషల్ మీడియాలో పోరగాలంటారు ఏ రాజకీయమైన బా తెలంగాణ అంటే కేసీఆర్ సార్ రాజకీయమే తెలంగాణ అంటే కేటీఆర్ సార్ చెప్పిన మాటలే ఇక తెలంగాణ అంటే సార్ ప్రజల దగ్గర తెలుసుకుంటున్న బాధలే గివి తప్ప ఇంకో బాధను మా దగ్గర తీసుకొచ్చిన ఫు ఫోన్ ఊది పడేస్తాం మాకు ఆ బాధ బాధే కాదు ఇంకా సమస్య గురించి మాట్లాడము ఇంకా గట్టిగా అన్నారనుకో అది సమస్య సిల్లి సమస్య పో అంటాం అప్పుడు మీరే కుల్లి 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 ఏడుస్తారు ఇగేంది ఇంత పెద్ద మా సమస్యను పట్టకపోతే గీనేంది సిల్లి అన్నాడు గాలి ఊదినట్టు ఊది పడేసిండు గిరి సమస్యే కాదంటు మా బతుకులెట్టా గిరె గిట్లే ఆలోచిస్తే అని గిప్పటిదాకా మీ గుండె ధైర్యం కూడా నీరు గారి గుండె గుబేలు అని గుప్పెట్లోకి వస్తుంది కాబట్టి మనసార్లనికి ఇలాంటి ప్రశ్నలు అడగడం వల్ల ఏ ఫైదా ఉండదు